బుల్సెట్ అని కానీ సత్య గారు గుర్తించాం, అందుకని గుర్తుకొని బుల్సెట్ సీన్ గారు లాంటి నాయకులు పట్టుమని 10 మందిని 10 నియోజకవర్గాల్లో ఉండుంటే ఇప్పటికి జనసేన జెండా రెపరెపలాడాలి. అంటే నాకు ఆయనలో నచ్చేది ఏంటంటే చాలా నిర్మోహమాటంగా ముఖస్థుతి లేకుండా చెప్తారు నాకు. అది నేను పెద్ద దానికి అసలు ఇబ్బంది పడను. ఆయన 100 మంది ముందు చెప్పినా 1000 మంది ముందు చెప్పినా అసలు ఇబ్బంది పడను, ఎందుకంటే నేను తీసుకుంటాను, ఎందుకంటే వాస్తవం తీసుకోవాలి కాబట్టి. బోల్సెట్ సీని గారిది గతంలో కూడా ఆయన కనుక కనీసం 1 సంవత్సరం ముందుగానే వచ్చి ఉంటే ఇప్పటికి తాడేపల్లిగూడెం సేమ్ మన నేను పార్టీ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, నేరస్తులు నడిపే రాజకీయం చూసి విసిగిపోయి లంచగొండితనంతో వీటన్నీ చూసి ఎక్కడో మార్చాలి అనేది. ఇది ఏ రోజు సడన్గా నేను ఒక సినిమా హీరో యాక్టర్ అయ్యి స్టార్డమ్ వచ్చిన తర్వాత నేను రాజకీయాల్లోకి రాలేను. నా రిటైర్మెంట్ ప్లాన్ కాదు రాజకీయాలు, నాకు చాలా టీన్స్లో ఉన్నప్పుడు 16, 17, 14 ఏళ్ళు ఆ వయసులో నుంచి ఒక మదనం జరిగి లేదంటే నాకు ఒక దేశం మీద ఆసక్తి, దేశం మీద ప్రేమ, లేదంటే సమాజం పట్ల ఒక బాధ్యత, ఇవన్నీ నటుడైనప్పటికీ నన్ను రాజకీయాల్లో తీసుకొచ్చింది. అంతేకాని నాకు రాజకీయాలు నా రిటైర్మెంట్ ప్లాన్ కాదు. ఒక 60 ఏళ్ల తర్వాత 65 ఏళ్ల తర్వాత వచ్చేసి మనవలు మనవరాలు పుట్టాక అప్పుడు రాలేదు నాకు రాజకీయాలు. చాలా చిన్న వయసులో నుంచి వచ్చి నేను ఎప్పుడు అందుకనే చాలా బాధ్యతగానే ఉన్నాను. సినిమా హీరో అయినప్పుడు బాధ్యతగా ఉన్నాను, ప్రతి సమస్యలో ప్రతి పరిస్థితిలో కూడా చాలా బాధ్యతగానే తీసుకున్నాను. ఏది ఒక సినిమా నన్ను కొనవాళ్ళు నష్టపోతే వాళ్ళు నేను అండగానే ఉన్నాను తప్ప నేను వాళ్ళని వదిలేలేదు ఇప్పుడు గాలికి. ఇది ఏంటి, నేనేమనుకున్నానంటే నేను ఈ పని చేస్తున్నప్పుడు బాధ్యతగా ఉంటుంది, రేపు పొద్దున్న పెద్ద స్థాయి పనులకు వెళ్ళినప్పుడు ఇంతే బాధ్యతగా ఉంటుంది, ఇది అలవాటిది. దీంట్లో కులం కుల ప్రభావాలతోటి ప్రాంతీయ విభేదాలతోటి లేదంటే మన మత ప్రభావాలతోటి దేశం విచ్ఛిన్నం అయిపోతుంటే జాతీయ సమగ్రతను దృష్టిలో పెట్టుకునే రాజకీయాలు నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఎందుకంటే సమాజం ఇంత విచ్ఛిన్నం అయిపోవటం దేశాన్ని ప్రేమించేవాడిగా దేశభక్తి ఉన్నవాడిగా లేదంటే మహానుభావులు అడుగుజాడల్లో నడుద్దాం అనుకునే ఒక వ్యక్తిగా నాకు వీళ్ళు విచ్ఛిన్నం అయిపోవడం చాలా బాధ కలిగిస్తుంది. ఈరోజు మీరు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్క ఇప్పుడు ఎస్సీ ఓట్ల గురించి మాట్లాడుతున్నారు లేదంటే మిగతా జాతుల గురించి మాట్లాడుతుంటే అసలు మనం ఈ స్థాయికి ఇంకా మాట్లాడుకునే స్థాయికి ఇంకా మనం ఉన్నామంటే మన రాజకీయ వ్యవస్థ ఎంత దిగజార్చారో మన అందరు, ఇంకా మనల్ని కులాలుగా పెట్టుకునే పరిస్థితులు అంటే కుల ప్రాతిపాదికన రాజకీయం నడవటం నిజంగా చాలా ఆవేదన కలిగిస్తున్నాను. ఈ పరిస్థితి మారాలి, నేను ఎక్కడో మారుమూలని ఇదే రోజు నేను మనం ముఖ్యంగా మీరు మాట్లాడుతుంది ఎస్సీ కమ్యూనిటీ నుంచి కేవలం మొత్తం వైసీపీకి లేరు ఉండి ఒకవేళ ఆ పరిస్థితులు మారాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఉదాహరణ ఒక కులానికి చెందినవాడిని అయ్యుండొచ్చు కానీ నన్ను నా కులాన్ని చూసి ప్రేమించమని చెప్పను కాకుండా నా భావాలని చూసి నా ఆలోచన విధానాన్ని చూసి నా నడవడికను చూసి నన్ను ప్రేమించాలని నన్ను ఇష్టపడాలనుకుంటాను కానీ నా కులాన్ని చూసి నన్ను ఇష్టపడాలని అనుకుంటాను. ఎందుకంటే కులం ఒక మేరకు ఒక ట్రైబల్ ఇన్స్టింక్ట్, ఇది మనందరికీ కూడా ఒక ట్రైబల్ ఇన్స్టింక్ట్ కులం అనేది. ఆఫ్రికా లాంటి దేశాల్లో ట్రైబ్స్ ఉంటాయి, మేము రకరకాల జాతులు ఒకటే 100 కిలోమీటర్లో ఒక దాదాపు 30 జాతులు ఉంటాయి, ఒక్కొక్క జాతిలో 2000 మంది 3000 మంది ఉంటారు. వాళ్ళు విచిత్రమైన ద్వేషాలు ఉంటాయి, రైవలరీ ఉంటుంది. కానీ మన భారతదేశంకి వచ్చేటప్పటికి మన సామాజిక పరిస్థితి కులాలే ఉన్నాయి, వృత్తి ఆధారిత జీవన విధానం కాస్త కులాలైనవి. అలాగే మొన్న మధ్యన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇది వచ్చిన ఇంటర్వ్యూ చూసి మాట్లాడుతూ ఉంటే ఇద్దరు వ్యక్తులు గొడవ అంటే ఒకటే గ్రూపులకి ఇట్లా అయిపోతే అది ఈరోజునది 2 కులాల మధ్య గొడవ, ఈ రోజున రాష్ట్రం తాలూకు 2 కులాల మధ్య నాయకులు గొడవ రాష్ట్ర విచ్ఛిన్నానికి దారితీస్తుందని చెప్పిన ఆయన మాట్లాడిన విధానం నాకు నిజంగా చాలా లోతుగా విశ్లేషించి తీరాలి. అంటే ఇదేదో ఈ 2 కులాలు కాకుండా వేరే వ్యక్తులు రావాలి అని కూడా నేను నా ఉద్దేశం కాదు. నేనేమనుకుంటున్నానంటే ఇంత ద్వేషం చూపించేశారు, ఈ పరిస్థితి మారాలి. అందుకని దయచేసి మీరు కూడా ఒకసారి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పెట్టిన ఇంటర్వ్యూ, ఆయన మొత్తం చాలా లాంగ్ బై మొత్తం మన స్టేట్ రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఆయన కులాల గురించి మాట్లాడిన విధానం నాకు నిజంగా చాలా లోతుగా విశ్లేషించి దాన్ని ఎక్కడో ఒక దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం. ఎందుకంటే ఎక్కడో చోట దీన్ని మార్చకపోతే బాధ్యతగా రాజకీయ వ్యవస్థ లేకపోతే చాలా ఇబ్బంది అయిపోద్ది. కేవలం డబ్బులు ప్రాతిపాదికన రాజకీయం నడుపుదామంటే ఇందాక మేము మన శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కళ్ళు ప్రతి చోట ఎవరెవరి స్థాయిల్లో
నా బాధ ఎక్కడ కలిగిందంటే రూపాయి ఖర్చు పెట్టకుండా ఒక 10,000 ఓట్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి 10,000 ఓట్లు వచ్చినాయి కొంతమంది, కొన్ని కొన్ని చోట్ల నేను చూస్తుంది. సో మనకి ఓట్లు డబ్బు వేస్తే ఖచ్చితంగా గెలుస్తాం అని అనుకున్నప్పుడు అది గ్యారంటీ లేదు. ఓడిపోయిన వాళ్ళు బయట ఏడిస్తే ఇంట్లో గెలిచిన వాళ్ళు ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నారంట. నేను బాధపడుతున్నాను ఎందుకంటే ఉదాహరణకి వాళ్ళు చెప్పడం నాకు తెలియదు. భీమవరంలో నా మీద గెలిచిన ఆయన ఎందుకు నేను చెప్పట్లా ఆయన మాట్లాడుతూ ఇప్పుడు అంటే వాళ్ళు చెప్పే విధానం ఇది నేను బయట వింటుంది. ఎలాగే జనసేనకి ఓటేసిన వాళ్ళకి ఆయన పనులు చేయట్లేదంట, అలాగే ఆయనకి ఓటేసిన వాళ్ళకి పనులు కూడా పనులు చేయట్లేదు. ఎందుకు పనులు చేయట్లేదు? మేము మీకు డబ్బులు ఇచ్చాం కదా ఓటుకి మీకు పనులు చేస్తే వెళ్ళిపోండి అంటున్నారు. అంటే ప్రజల్లో ఇప్పుడు సమస్య మనలో లేదు, ప్రజల్లో మనకి సమస్య బోలుసే మన నాయకుల్లో లేదు, బోలిశెట్టి సీనియర్లో సమస్య కాదు. ఇది ఎవరైనా త్రికరణ శుద్ధిగా చిత్తశుద్ధి ప్రజలకి ఏదైనా చేద్దామంటే ఇలాంటి నాయకులు బోలిశెట్టి సీనియర్ లాంటి నాయకులు ఉన్నారు, చేద్దామని తప్పనిలో ఉన్నారు. కానీ ఎక్కువ శాతం మంది ప్రజలు, అందరూ నేను చెప్పలేను, ఎక్కువ శాతం మంది ప్రజలు ఈ డబ్బు అనే ప్రభావానికి ప్రలోభానికి లోబడిపోయారు. అంటే ఇంటిలో నుంచి బయటికి రావడానికి అసలు ఎందుకు వెళ్ళాలి ఓటు, బద్ధకం అంటామా దాన్ని, అత్తగి లోపల అలవాట్లేదు. ఇది ఒక మన దేశంలో సమస్య కాదు, అమెరికా లాంటి దేశాల్లో కూడా ముఖ్యంగా మనం కూర్చోబెట్టి ఈ మన ఏదో మన ఆర్టికల్ చదువుతా ఉన్నాను, ఏదో ఫారిన్ మ్యాగజైన్లో ఆర్టికల్ చదువుతూ ఉంటే దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే చాలామంది ముఖ్యంగా లాటిన్ యువత వాళ్ళు బయటకు వచ్చి ఓట్లు వేయకపోవడం వల్ల హిల్లరీ క్లింటన్ ఓడిపోయింది. దాదాపు 1.5 మిలియన్ అంటే దాదాపు 15 లక్షల ఓట్లు వాళ్ళు రాకపోవటం వల్ల ఓడిపోయారని చెప్పి. సో ఈ ఓట్లు ఎందుకు వెయ్యాలి మనం అన్న స్పష్టత మన ప్రజల్లో లేదు. ఇంకా ఇంకా భారతదేశం వెనకబడి ఉందంటే ఇంకా ఓట్లు డబ్బుతో పెట్టుకునే స్థాయిలో మనం ఉన్నామంటే ఇంకా దేశం చాలా వెనుకబాటులో ఉంది. ఇది మార్చాలి ఎక్కడో. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ వ్యతిరేకంగా పోరాడాలి. డబ్బు ప్రలోభాలతో రాజకీయం నడుస్తుంది, దీన్ని పారద్రోలాలి, దీన్ని తరిమి కొట్టాలి. ఈ ఉద్దేశంతో ఇవి లేకపోతే మూల పెట్టుబడి ఇదే మనకి. అందుకనే నేను ఎప్పుడు కూడా ఒక 25 సంవత్సరాలను ఎందుకు మాట్లాడతానంటే అవివేకంతో మాట్లాడేది, ఈ సమస్యల్ని చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకున్నవాడిని, చాలా లోతుగా అధ్యయనం చేసిన వాడిని. నేను చాలాసార్లు అనేక పరిస్థితుల్లో నేను డిగ్రీలు చదువుకోలేదు, కానీ నేను చదువు మానటం మటుకు చదువు మానలేదు. నేను చదువుతూనే ఉంటాను, అర్థం చేసుకుంటాను, సమాజాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూనే ఉంటాను. ఎక్కడో ఇక్కడెక్కడో షూటింగ్ చేస్తుంటే మారుమూల అక్కడ ఏం జరుగుతుందో కూడా గమనిస్తూ ఉంటాను. ఆ వ్యక్తుల సమస్య ఏంటి, ఎందుకంటే నేను అర్థం చేసుకోవడానికి. ఇది సినిమాలో ఒక సన్నివేశం చాలా అద్భుతంగా వచ్చింది అంటే ఎవరైనా పెర్ఫామ్ చేయగలిగామేమంటే దాన్ని ఎంత లోపలికి తీసుకోకపోతే ఆ పెర్ఫార్మెన్స్ రాదు దానికి. అందుకని సినిమాలు నాకు సమాజం పట్ల ఎక్కువ బాధ్యతను ఇచ్చినాయి నాకు. సో ఈరోజు మళ్ళీ సినిమాలు చేయగలిగే శక్తి ఉంది అంటే ఆ బాధ్యత నన్ను వెళ్ళనివ్వలేదు. అలాగే రాజకీయాల్లో కూడా నా కాంట్రాక్ట్లు నేను చేయలేను. నేను జగన్ రెడ్డి గారిలాగా నాకు మైండ్స్ లేవు నాకు, లేదంటే ఇందాక మీరు చెప్పినట్టు భీమవరం మన గంధి శ్రీనివాస్ గారిలాగా మనకి ఆక్వా బిజినెస్ లేవు, మనకి చేపలు అమ్ముకునే వ్యాపారం లేదంటే రొయ్యలు అమ్ముకునే రొయ్యలు చెరువులు లేవు, కోల్డ్ స్టోరేజ్లు లేవు మన దగ్గర. మన దగ్గర ఉన్నది స్వశక్తి మీద ఆధారపడగలిగే ఒక చిన్నపాటి వృత్తి ఉంది నాకు. అది ఆ వృత్తి ఇంత అశేష ప్రజాభిమానాన్ని నాకు ఇచ్చింది. ఇంత ప్రజాభిమానం నేను కూర్చోబెట్టి నా స్వార్థాన్ని నేను పెట్టుకోవచ్చు, నేను ఎవరేం మాట్లాడరు, కానీ ఇది నా వంతు బాధ్యత అనుకున్నాను. ఎంతోమంది వాళ్ళ జీవితాలని సర్వస్వం త్యాగం చేసి, యాక్చువల్ మనం చేస్తున్న త్యాగాలు ఏం లేదు. ఈరోజు చిన్న నా మీద తిట్లు కానీ నా మీద బూతులు కానీ లేదంటే వాళ్ళు నా మీద పెట్టే ఒకటి రెండు కేసులు కానీ లేదా మన మీద పెట్టి మనందరి మీద పెట్టే కేసులు కానీ ఇవి నథింగ్. యాక్చువల్గా మనం యాక్చువల్ సాక్రిఫైజెస్ మనం చేయట్లేదు. ఇంకా నిజమైన సాక్రిఫైజులు ఏంటంటే ఒక వీర్ సావర్కర్ లాంటి ఒక దేశభక్తుడిని కేనింగ్ చేసి ఒళ్ళు ఊడిపోయేలా కొట్టి ఆ జబ్బులతో ఆ కొట్టిన దెబ్బలు సెప్టిక్ అయిపోయి ఇక్కడికి వచ్చి చనిపోయారు చూసారా, వాళ్ళు దేశం కోసం త్యాగం చేశారు వాళ్ళు. అలాంటి శిక్షలు మనం అనుభవించట్లేదు. మనకి ఉన్న ఇబ్బందులు ఖచ్చితంగా ఉన్నాయి, మానసిక ఇబ్బందులు ఉన్నాయి, లీగల్ ఇబ్బంది తక్కువ చేసి మాట్లాడలేదు. కానీ కంపేర్ టు అంటే ఎవరితోటి దీన్ని కంపేర్ చేద్దాం, మన ఎవరైతే స్వాతంత్రం సంపాదించారో వాళ్ళ త్యాగాలతో కంపేర్ చేసి మనం చేసేది నథింగ్. దీంట్లో నేను కోరుకునేది కూడా ఏంటంటే డబ్బులు పెడితేనే రాజకీయం చేయాలి, లేదంటే మామూలు వాళ్ళకి సాధ్యం కాదు అన్న భావన తీసేసి డబ్బులు లేకపోయినా ఒక మధ్యతరగతి మనిషి వచ్చి, ఇందాక ఇక్కడ మీరు మీ పేరు కాశీయా, మీ పేరు మీరు అంబులెన్స్ డ్రైవరా, మీరు దినేష్, మీరేంటి, మీరు పోటీ చేయాలనుకుంటున్నారా?
అలాగే నేను కావాలనుకుంటున్నాను. అంటే ఒక అంబులెన్స్ డ్రైవర్గా చేస్తూ దీని రాజకీయ ప్రస్థానం నేను నా వార్డ్ కౌన్సిల్కి నేను పోటీ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ధైర్యం రావాలంటే ఒక జనసేన ఇవ్వగలదు, ఇంకే పార్టీ ఇవ్వగలదు. నేను ఎలా అనుకుంటున్నానంటే అసలు రూపాయి పెట్టుబడి పెట్టకూడదు, అలా గెలవాలి. పోనీ మనకి తార్కాణాలు లేవా, మనకి ఉదాహరణలు లేవా?